నేను ఈ పాస్ 2 వీక్స్ నుంచి నేను ఇక్కడ టర్కీలో ఉంటున్నాను. నేను టర్కీకి మా డాటర్ వెడ్డింగ్ కోసం వచ్చాను అనమాట. సో ఈ టర్కీ నుంచి మేము ఇస్తాంబుల్ టు అంతాలియాకి వచ్చాము. అంతాలియాలో ఇది 5-star రిసార్ట్ అనమాట. ఇది లియో రిసార్ట్ అండ్ ఇది ఎక్స్ట్రాడినరీ 5-star లగ్జీరియస్ హోటల్ ఈ రిసార్ట్ అనమాట. దీంట్లో అన్ని రకాలుగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ ఎంజాయింగ్ నౌ. సో ఐ వాంటెడ్ టు మీకు చూపిస్తాను, అందుకనే ఇక్కడికి నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి మీకు చూపిస్తాను, చూడండి. రైట్ సైడ్ చాక్లెట్స్ కౌంటర్ అనమాట, అంటే పేస్ట్రీస్, చాక్లెట్స్, చీజ్ కేక్, స్ట్రాబెరీ కేక్, ఎన్నో రకాల కేక్స్ ఉంటాయి. సో యువర్ విష్, మీకు ఏది కావాలనుకుంటే అది ప్లేట్లో పెట్టి తెచ్చుకోవచ్చు. అండ్ ఇది వెయిటింగ్ ప్లేస్ అనమాట, వెయిటింగ్ లాబీ. అండ్ వీ కెన్ సిట్ డౌన్ అండ్ ఈట్. సో మేమిద్దరం ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటున్నాము. And with chocolates. And ఇక్కడ నుంచి చూస్తే మనకు అంత సరౌండింగ్స్ కనబడతాయి, ఏమేమి ఉన్నాయో. అండ్ ఇదే అన్నాను మీతో, అంటే చాక్లెట్స్ కౌంటర్ అని. సో పేస్ట్రీస్ ఈవినింగ్ టైంలో మనం ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. It's a beautiful design and spacious and greenery art tone undanamata idi ee visiting lobby anedi and reception 2 counters untai. Manchi rakarakala chetla flowers toni chaala baaga pettaru ikkada. అండ్ మనకి ఇక్కడ నిలబడి చూస్తే అంత సరౌండింగ్స్ అన్నీ కనబడతాయి. మంచిగా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టర్కీలో ఓలివ్స్ అనేటివి ఇక్కడ ఎక్కువ గ్రో అవుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ 1 type 2 types, లైక్ మెనీ టైప్స్ ఆఫ్ ఓలివ్స్ గ్రో అవుతాయి ఇక్కడ. స్పెషాలిటీ ఐ కెన్ సీ దేర్ చాలా ఓల్డెన్ టైమ్ చాలా ఉన్నాయి అన్నమాట. మనకి క్రాప్స్ ఎట్లుంటాయో, మనకు రైస్ ఎట్లా గ్రో అవుతుందో ఆ విధంగా మనకి ఇక్కడ ఓలివ్స్ పొలాలు చాలా ఉన్నాయి అన్నమాట. మేము ఆన్ ద వేలో చూసాను నేను.
అండ్ ఈ రిసార్ట్లో అందరు వీకెండ్స్లో లైక్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఉండడానికి వచ్చి సన్కి వాళ్ళు స్విమ్ చేసి ఇక్కడ సన్కి ఉంటారు అన్నమాట బికాస్ దే లైక్ సన్. అండ్ ఇక్కడ చుట్టూ సముద్రం ఉన్నది, అంటే అక్కడ కూడా నేను సముద్రం దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. అండ్ వెరీ కూల్ ప్లేస్ అన్నమాట, ఇక్కడ టెంపరేచర్ కూడా మనకు సరిపోయేటట్టుగా ఉంది, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు టెంపరేచర్. అండ్ బీచ్ దగ్గర కూడా సాటర్డే రోజు మంచి ప్రోగ్రామ్స్ అయితే, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అండ్ పీపుల్ విల్ ఎంజాయ్ దేర్ లైక్ లేట్ నైట్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అవుతాయి, ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ అక్కడికి వెహికల్ కూడా ఉంది బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ పీపుల్ విల్ రెస్ట్ అండ్ ఈట్ వేర్ ఎవర్ యూ గో, అంటే ఈ సరౌండింగ్ ప్లేసెస్కి ఎక్కడ పోయినా కూడా అక్కడ ఫుడ్కి మాత్రం ఏ విధమైన లోటు ఉండదు, నువ్వు తినొచ్చు అండ్ నీకు ఇష్టమైన ఫుడ్ తినొచ్చు అండ్ డ్రింక్ చేయొచ్చు, రకరకాల డ్రింక్స్ వాళ్ళు నీకు ఇట్లా తెచ్చిస్తుంటారు అన్నమాట, ఏం కావాలో నీకే వాళ్ళు తెచ్చిస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ రిసార్ట్ అండ్ ఐ విల్ షో యూ మోర్. ఇదంతా బీచ్కి వెళ్ళే దారిలో అన్నమాట, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో స్విమ్మింగ్ పూల్స్ అండ్ జస్ట్ మీకు సరౌండింగ్స్ చూపిస్తాను. ఎవ్రీ స్విమ్మింగ్ పూల్కి ఒక డ్రింక్ కౌంటర్ ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఎ చిల్డ్రన్ పూల్ అండ్ ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి మటుకైతే వాళ్ళ బాల్కనీలోంచి పూల్ ఉంటుందన్నమాట. సో దే కెన్ స్విమ్ ఓన్ రూమ్ స్విమ్మింగ్ పూల్ is our bedrooms, our rooms. And we just arrived. So, this is our walkway, అంటే rooms కన్నిటికి walkway అన్నమాట. So there is a 5 floors. It's a beautiful sceneries. Each door ki ala untayi anamata. ద సెకండ్ వీడియోలో ఇంకా మరిన్ని థింగ్స్తో మీ ముందు ఉంటాను, అంటే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అండ్ అదర్ థింగ్స్ గురించి నేను సెకండ్ వీడియోలో పెడతాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సౌత్ ఇండియన్ ప్రాపర్టీస్ ఛానల్. థ్యాంక్ యూ, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.